ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో కాసేపు ఆగారు. రోడ్డు పక్కన ఒక టీ దుకాణం ముందు కాసేపు కూర్చున్నారు. రీసెంట్గా దేవకద్ర మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో బాలానగర్ మండల కేంద్రంలోని పెద్దపోయలపల్లి చౌరస్తా గల దోస్త్ టీ టైమ్ అనేటువంటి టీ షాప్ వద్ద కాసేపు ఆగారు. అక్కడ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసానితో పాటు టేబుల్ చుట్టూ కూర్చుని ముచ్చట్లు కూడా పెట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో చంద్రబాబు ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన విధానం మీద ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనకి ప్రస్తుత ప్రభుత్వ పాలనకి గల వ్యత్యాసాన్ని ప్రజలకి చెప్పే మాటల ద్వారా స్వయంగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీ టైం దగ్గర ఆగి టీ తాగి స్థానికులతో ముచ్చటించడం ఆశ్చర్యం కలిగించిందని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్థానికులతో చాలా దగ్గరగా ముచ్చరించడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు యువత పోటీ పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తగూడ దయాకర్ రెడ్డి భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్ళినటువంటి చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీలో కీలక నేత అయినటువంటి దయాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తర్వాత దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోశారు చంద్రబాబు. అయితే చంద్రబాబు గురించి మరొక న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మొన్న మధ్య ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని కీలక ఫైల్స్ను అందజేశారని, దాని మీద ప్రెసిడెంట్ హౌస్ అంటే రాష్ట్రపతి భవన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతోందని, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మలుపు తిప్పబోతుందని అంటున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తమ చర్యలను కూడా చాలా ఫాస్ట్గా నెగిటివ్గా తీసుకెళ్లబోతున్నారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము కూడా వీరికి సహాయం చేసి రాష్ట్రపతి లాగా తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందంటున్నారు. ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికో తెలియజేయండి. వీ సపోర్ట్ ప్రెసిడెంట్ లేదా వీ సపోర్ట్ జగన్ అని కామెంట్లో చెప్పండి. మీరు ఎవరికి సపోర్ట్ చేసినా పర్లేదు, కానీ ఖచ్చితంగా కామెంట్ వేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లను గట్టిగా పట్టుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పల్స్ని ప్రజా నాడి కింద కన్సిడర్ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కింద ఉన్నటువంటి కామెంట్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోకి ఒకే ఒక లైక్ ఇవ్వండి.